హలో నమస్తే అండి. ఎండు ఖర్జూర పాయసము దీన్ని తయారు చేసుకుంటున్నాను. ఫస్ట్ ఎండు ఖర్జూరాలు రాత్రి నానపెట్టేసుకున్నాను. ఇవి బాగా నానినాయి. ఇట్లా ఉంటాయి చూడండి, నానిండేవన్నీ. నేను దీనికి ద్రాక్ష, గోడంబి, బెల్లము అన్నీ రెడీ చేసుకుంటున్నా, పాలు అన్నీ. మనం ఖర్జూరం అంటేనే ఇంత తినలేదు కదా. ఇట్లయితే పిల్లలు పాలు తాకుతారు, ఖర్జూరం పాలు వేసుకొని. నేను మిక్సీకి వేసుకుంటున్నాను. ఇది నానపెట్టిండే నీళ్ళు వేసేసుకుంటున్నాను. ఖర్జూరం నానపెట్టిండే ఇదంతా మిక్సీ అయ్యింది. ఈజీగాను ఉంటుంది, హెల్తీగాను ఉంటుంది, పిల్లలు తాగేకి బాగుంటుంది. చూడండి ఖర్జూరం పాయసం ఇట్లా కొంచెం చేసుకొని నేను దీనికి బెల్లం వేసుకుంటున్నా. కొంచెం స్వీట్ తక్కువే వేసుకోండి, యాలకులు వేసుకోండి. ఎందుకంటే ఖర్జూరమే తీపి ఉంటుంది కదా, కొంచెం బెల్లం ఎక్కువైతే ఇంకా తీపి ఉంటుంది. పక్క ద్రాక్ష గోడంబి అంతే వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ద్రాక్ష గోడంబి మిక్సీకి వేసుకున్నారంటే మిక్సీకి వేసుకోవచ్చు, వద్దు పైన ఉంటే బాగుంటుంది అంటే ఇవి వేసుకోవచ్చు. తిరుగుతుంది వేసుకుని దాన్ని బాగా వేసుకొని చేయొచ్చు. నేను స్టవ్ ఆర్పేసి కాచిన పాలు పోస్తున్నాను, ఎందుకంటే బెల్లం వేసినప్పుడు పాలు చెడిపోతాయి. చూడండి ఇట్లుంటుంది పాయసం, చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి, చేసి ఎట్లుండేది చెప్పండి. నమస్తే.